వంశీకృష్ణ యాదవ్ తనకి విశాఖపట్నం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే ఆయనకి పోటీకి అవకాశం లేదని చెప్పేసి ఆయనకి అసెంబ్లీ సీటు ఇవ్వకపోతున్నటువంటి నేపథ్యంలో అంతకుముందే ఎమ్మెల్సీ ఇచ్చేశారు, ఇవ్వలేమని టికెట్. ఆ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన ఈ మధ్యనే జనసేనలో జాయిన్ అయిపోయారు. తన కార్యకర్తలు జాయిన్ చేసి తను మాత్రం కడవ వేయించుకోలే, పవన్ కళ్యాణ్తో కలిసి వేదికను పంచుకుని తను మాత్రం కడవ వేసుకోలే. ఎందుకంటే అది రాజీనామాన చేయాలి, రాజీనామా చేసేటట్టయితే చేయాలి, లేదా అనర్హత వేటు పడుతుంది కాబట్టి కండవా వేయించుకోవాలి. కానీ రాజీనామా చేసేస్తారేమో బాధ్యతాయుతంగా, ఆ తర్వాత కండవా వేయించుకుంటారేమో అనుకుంటే తాజాగా ఆయన ఒక ప్రకటన చేసేశారు. కీలకమైనటువంటిది ఇది ఏంటంటే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనని చెప్పారు. ఇప్పటివరకు పార్టీ మారిన వాళ్ళు ఎవరైనా రాజీనామా చేస్తే నేను వెంటనే చేస్తాను, నన్ను ఎవరైనా రాజీనామా చేయాలనే నీతివంతులు ఉంటే వాళ్ళకి నేను సమాధానం చెప్తా అన్నటువంటి, అది నీతివంతులా కాదన్నట్టు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రీదేవిను లేకపోతే కనుక ఆయన పేరేంటి, కోటరెడ్డి శ్రీధరరెడ్డి మేకపాటు, తర్వాత ఇది ఆనమ్మ, ఇట్లాంటి నలుగురు కూడా పార్టీని ధిక్కరించి వెళ్ళారు. వాళ్ళు రాజీనామా చేయలేదు అసెంబ్లీకి, ఎందుకంటే ప్రజల చేత ఎన్నికయ్యామన్నట్టు. ఇక్కడ ఈ ప్రజల చేత ఎన్నికైంది కాదు, పార్టీ ఇచ్చినటువంటి ఒక రకంగా గిఫ్ట్ అనాలా భిక్ష అనాలా ఏదైనా సరే బాధ్యత ఉంటే తను రాజీనామా చేయాలి. అలాగా కొంచెం చేయని ఎవరికి దమ్ముందో చెప్పండి అంటే ఏముంటుంది. ప్రస్తుతం యాదవ్ కాబట్టి, యాదవ్ సామాజిక వర్గం కాబట్టి అందులో బీసీలకి గౌరవం ఇస్తున్నామని ఇటు సీట్లు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఈ టైంలో తనను తీయరన్నటువంటి ధైర్యం ఆయనది. మరి ఏం చేస్తారో చూడాలి.